గృహాల మధ్యలో సెల్ టవర్ నిర్మించేందుకు పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ పై నెల్లూరు జిల్లా కావలి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు బాలాజీ నగర్ లోని కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్ వద్ద గృహాల మధ్య 2 రోజుల నుండి ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్ టవర్ నిర్మాణం జరుగుతుందని దీనిపై వైఎస్ఆర్సిపి కోట వెంకట ఆరోపించారు. కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారని ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ ని ప్రశ్నించగా మీరు సెల్ ఫోన్లు వాడడం ఆపేయండి అని అన్నారని ఆరోపణ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ సెల్ టవర్ నిర్మించేందుకు పర్మిషన్ ఇవ్వడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై మున్సిపల్ కమిషనర్ గాలి కొదిలేశారని సెల్ టవర్ నిర్మిస్తే ఎలా దుష్పరిణామాలు ఉంటాయో అధికారులకు తెలియదా అని మహిళలు ప్రశ్నించారు. ఇకనైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న సెల్ టవర్ నిర్మాణం ఆపేయాలని కోరుకున్నారు. ఇదే విషయమై ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారికి ఆర్డీఓ గారికి మరియు ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తామని స్థానిక వైఎస్ఆర్సిపి వార్డు మెంబర్ కోట వెంకట్ తెలిపారు. నమస్కారం. గత 2 రోజులుగా ఈ కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్ లో అక్రమంగా ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి సెల్ ఫోన్ టవర్ నిర్మాణం జరుగుతోంది. నిన్న వచ్చి చెప్పాము అందరము, సరే అన్నారు. ఉదయం వచ్చి చెప్పాము, అయ్యా ఇక్కడ రేడియేషన్ ఇబ్బంది, హై ఫ్రీక్వెన్సీలు పెడతారు, ఒక సెల్ టవర్ కి ఇంకో సెల్ టవర్ కూడా అటాచ్ చేస్తారు, దానికి వదులుతారు సిగ్నల్స్, ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పాము. కానీ లెక్క చేయట్లేదు ఎవరు, బెదిరింపులకు వస్తున్నారు. అందరం వచ్చాము, కావ్య కృష్ణారెడ్డి గారికి చెప్పాము, పోయి అడగండి అర్జీ పెట్టండి అని చెప్పారు. ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళాము, ఆర్డీఓ గారు అందుబాటులో లేరు, క్యాంప్ కి వెళ్ళున్నారు. ఈలోపు ఇక్కడ కట్టడము ఉదయం ఆపేస్తాం అన్నోళ్ళు మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. ఒకసారి గాని కట్టడం మొదలు పెట్టారంటే అది కానీ ఫిక్స్ చేశారంటే తెలియని పరిస్థితి.